నాకు చిన్నప్పుడు మా మమ్మీ చనిపోయారు. 1½ ఇయర్ బేబీగా ఉన్నప్పుడు నేను కాకినాడ తీసుకొచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అని ఈ రోజు అంటే నాకు జాబ్ వచ్చే వరకు ఆవిడ నన్ను చాలా కంటికి రెప్పలా చూసుకుంది. నేను 1 ఇయర్ జాబ్కి వెళ్ళిన తర్వాత ఆవిడ సింగిల్గా ఉండి ఇంట్లో గొడవలేదు, ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయాను. కింది మానేసి 1 మంత్ కోమాలోకి వెళ్ళిపోయాను. ఆ విషయం నాకు చెప్పలేదు కరెక్ట్గా. ఆవిడ కోమాలోకి వెళ్ళిన 2nd డే రోజు నాకు తెలిసింది ఫోన్ చేస్తే. 3rd డే మరలా 3rd డే అవుతుంది ఇక్కడ రూమ్లో ఒక్కదాన్నే ఉన్నాను. ఆ రోజు నాకు ఏం చెప్పాలి ఏం అంటే మదర్లీ ఫీలింగ్, ఆవిడతోటే ఉన్నాను, ఆవిడ లేకపోతే అసలు లైఫ్ ఏంటి అన్నట్టు అయిపోయేది అన్నమాట. ఏమన్నా ఆవిడకి చెప్పుకునేదాన్ని. ఏడుపు వచ్చేసి తినని పంపించాను, వెళ్ళి చూసిరండి ఎట్లా ఉంది సిచ్యువేషన్ అంటే తిను అన్నాడు. చెప్పలేము వచ్చేసేయాలి నువ్వు అని తిను అన్నాడు రవి కూడా అన్నాడు. ఒక్కటే అనుకున్నాను ఆ రోజు, బైబిల్ ఓపెన్ చేశాను, గాడ్ మీరు 3 రోజున ఎలాగైతే లేచారు అప్పటివరకు నాకు నమ్మకం ఉంది. నేను ఏం చెప్పాను అంటే ఇవి అద్భుతాలో కాదో నాకు తెలియదు, కానీ నా లైఫ్లో నేను లైఫ్ ఎగ్జాంపుల్స్ చూసినవి చెప్తున్నాను. లాజరస్ ఎగ్జాంపుల్ చెప్తారు అందరూ. నేను లైఫ్లో నా లైఫ్లో చూసిన ఎగ్జాంపుల్ ఏంటంటే, గాడ్ నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. అందరు ఇప్పుడు నేను ఇంటికి వెళ్తాను, మా నాన్నమ్మకి 5 కూతుళ్ళు ఉన్నారు, 3 కొడుకులు ఉన్నారు, ఆవిడ లెగుస్తారు, మేము మొక్కేసుకున్నాం, మేము కొబ్బరికాయ కొట్టేస్తాం, మేము ప్రదక్షిణ చేసేస్తా ఉన్నాం, మేము డబ్బులు వేసేస్తా ఉన్నాం, అందుకే లేచిపోయింది. మా నాన్నమ్మ కూడా అంటారు మన కోదేవి వెంకటేశ్వర స్వామి ఆయన నమ్మాను కాబట్టి ఆయన కాపాడాడు, మీ తాతయ్య గారు కాపాడారు, రకరకాలు వస్తాయి కాన్సెప్ట్స్ నాకు తెలుసు అవన్నీ. కానీ నేను గాడ్కి ఆబ్లిగేషన్ పెట్టచ్చే విధంగా నాకు అప్పుడు తెలియదు. దేవుడు నన్ను చిన్నపిల్లలా చూసారేమో, నేను ఆబ్లిగేషన్ పెట్టినప్పుడు కూడా నాకు తెలియదు. నేను ఎవరిని అడగలేదు ప్రే చేయమని నాన్నమ్మ కోసం, తన్ను కూడా అడగలేదు. నేను ప్రే చేసుకున్నాను, మోకాళ్ళు వేసి నా రూమ్లో బైబిల్ తీసుకుని వర్స్ ఏదో వచ్చింది చదివేసుకుని, అంటే వర్స్ ప్రామిసింగ్ వర్స్ కదా, అప్పుడు నాకు ఇప్పుడు గుర్తులేదు ఏం చదివాను. బట్ ఆ రోజు నేను మోకాళ్ళు అనుకున్నది ఒకటి, నేను వెళ్తాను 3 రోజులు వెళ్తున్నాను, 3 డేస్ నుంచి కోమాలో ఉండాలి. నేను ఆవిడ టచ్ చేసిన మరో నిమిషం ఆవిడ మాట్లాడదు. నేను వెళ్ళినప్పుడు లగద్దు, లోపలికి వెళ్ళిపోయాక లగద్దు, దగ్గర కూర్చున్నప్పుడు లగద్దు, నేను ఆవిడ టచ్ చేసినప్పుడు ఆవిడ లేచి మాట్లాడాలన్నమాట. నన్ను నేను మీకు కంప్లీట్గా సబ్మిట్ చేసేసుకుంటాను. ఎందుకంటే ఆ ఫీలింగ్ అంత అటాచ్మెంట్ అనమాట. ఆవిడ లేకపోతే నేను ఇలా ఉండేదానికి కాదేమో, ఇన్ని జరుగుండేవి కాదేమో, నా లైఫ్లో ఇంత సక్సెస్ఫుల్గా ఉండేదానికి కాదేమో. బట్ నేను జీసస్ స్టోరీస్ చదువుతూ ఉండేదాన్ని, అంత ఫీల్ అయ్యేదాన్ని కాదు లోపల నుంచి. ఆ రోజు మాత్రం ఇంకే దేవుణ్ణి అడగలేదు నేను. అన్నీ జరుగుతాయి నాకు తెలుసు, తర్వాత మా చుట్టాలు చాలా చెప్పారు అని చెప్పి నేను ఒకటే అన్నా, మీ దగ్గర కూర్చున్నప్పుడు లేచిందా నేను చెప్తాను నా టెస్ట్ అని. ముట్టుకున్నప్పుడు లెగాలని నేను అడిగాను, ఇట్టలు ఎవరు నంబరు, కింద తను ఉన్నాడు, బ్యాగ్ వదిలేశాను, అన్నీ వదిలేశాను, మెట్లు ఎలా ఎక్కానో కూడా నాకు తెలియదు, పైకి వచ్చాను, బయట పడుకోబెట్టేశారు ఇట్టలు, ఇంకా తులసి నీళ్ళు పోసేసారంట, బయట పడుకోబెట్టేశారు ఆవిడ. అందరూ కూర్చుని ఎవరు ఫీల్ అవుతున్నారు, ఫీల్ వేసుకుంటున్నారు. పక్కకు వచ్చి కూర్చున్నాను, చెయ్యి వేసి నానమ్మ అన్న ఆగు ఇట్లా చెప్తున్నా, కళ్ళు తెరిచి ఆగు అన్నారు. ఇంకప్పుడు నాకు వచ్చిన ఏడుపు ఇప్పుడు జరుగుతున్నా కదా, ఎందుకంటే నేను చూశాను కాబట్టి. దేవుడికి ఎలా థ్యాంక్స్ చెప్పాను కూడా నాకు హార్ట్ఫుల్గా నాకు తెలియదు. ఎమోషన్ వచ్చేసి ఇంకేం చేస్తే ఆవిడ పట్టుకుని అవుతావా పడిపోతున్నావు ఉండు ఇడ్లీ పెట్టండి నాకు అని అడిగింది ఆవిడ. అందరూ అలా ఉండిపోయారు. దాని మీద ప్రేమ వల్ల అన్నారు కానీ నాకు తెలిసి నిజం ఏంటని, దాని మీద ప్రేమ కాదు ఏమీ కాదు. నేను ఎగ్జాక్ట్గా దేవుడిని అదే అడిగాను, నేను టచ్ చేసినప్పుడు ఆవిడ లగాలి, నాతో మాట్లాడాలి. అప్పటి వరకు మాట్లాడలేదు, ఎవరేం పెడతారు, తులసి నీళ్ళు పోస్తారంటే స్టేజ్ ఏంటి, తీసుకెళ్ళిపోతారు, ఇంకా ఇంకొక రోజు అయితే తీసుకెళ్ళిపోతారు. నా లైవ్ ఎగ్జాంపుల్ నేను తనది కూడా చెప్పను, ఎందుకంటే తను బిలీవర్, ఆవిడ బిలీవర్ కాదు, నేను బిలీవ్ చేశాను గాడ్ని మనస్ఫూర్తిగా. ఆ రోజు నేను ఆయన అడిగాను, కన్నీళ్ళలో మోకాళ్ళలో తెలియదు నా లైఫ్లో, ఇంకా నేను సబ్మిట్ చేసేసుకుంటాను నన్ను మీకు. ఇట్లా ఆవిడని నేను టచ్ చేయగలను లేవాలి, ముందొద్దు తర్వాత వద్దు ఏమొద్దు, నేను పక్కన కూర్చుంటా ముట్టుకుంటా లేచి మాట్లాడితే చాలా. ఆవిడ అప్పుడు లేచిందండి, ఇప్పుడు ఒక పడతలేదు, ఆ రోజు చెప్తానే ఉంది, నేను పోతా నేను పోతా నేను పోతా, నన్ను నువ్వు పోగానే వదిలేసి దేవుడు పట్టుకుని లేపేశాడు, నా నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇంకంటే ఫిక్స్ ఇప్పటివరకు మళ్ళీ నేను సబ్మిట్ చేసుకున్న ఆ రోజు, ఆ రోజే మా పెద్ద మంచి కీటోన్ బాడీస్ పెరిగిపోయి షుగర్ పీక్లో ఉండి ఆవిడ చనిపోద్ది, ఆవిడ కోమాలోకి వెళ్ళిపోద్ది అని హాస్పిటల్లో జాయిన్ చేశాడు. సేమ్ ప్రొసీజర్ నేను మోకాళ్ళలోని ఒక పెద్దమ్మని కూడా కాపాడండి వేసేయా అని దండం పెట్టుకున్నా. మర్నాడు మార్నింగ్ ఆవిడే రికవర్ అయిపోయింది, ఇంటికి కూడా వచ్చేసి. నాకు 2 ఎగ్జామ్ మా నాన్న హైలైట్ అనమాట. ఆ రోజు నేను ఇంకా దేవుడు నాతోనే ఉన్నాడని ఫిక్స్ అయిపోయాను. ఆయన నమ్మిన వాళ్ళకి ఆయన ఏమైనా చేస్తాడు, బట్
యూ షుడ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ. నువ్వు తప్ప ఇంకో దిక్కుదేమని ఏం లేదు నాకు, నేను నమ్మేస్తాను, నేను నన్ను ఇచ్చేసుకుంటున్నాను, ఇది నువ్వే చేయగలవు. నేను ఆల్రెడీ కంప్లీట్గా అలాగే అనుకున్నాను, మిమ్మల్ని తలుచుకుని నేను చెయ్యి వేస్తున్నా, లెగిస్తే లెగిసిన లేకపోయినా నమ్మేస్తుందేనేమో తెలియదు కానీ ఆ రోజు నేను అనుకున్నది ఏమో దేవుడికి అలా పరీక్ష నేను పెట్టాను, చిన్నపిల్లలా కనిపించుంటానేమో దేవుడికి ఆ రోజు నాకు తెలియదు. తర్వాత అర్థమైంది ఇట్లా పిచ్చి పిచ్చి పరీక్షలు పెట్టకూడదు దేవుడికి అని తర్వాత నేను రియలైజ్ అయ్యాను. బట్ మేబీ ఆ రోజు నేను నన్ను ఆయన దారిలోకి లాక్కోవడానికి ఆవిడకి అలా జరిగిందేమో. ఆ తర్వాత అది అలా అయిపోయింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది, అంటే ఏజ్ పరంగా వీక్నెస్ ఉన్నాయి తప్ప మా నాన్న గొంతు ఇప్పటివరకు ఆగలేదు. అది చందని హింసిస్తున్నారు తప్ప ఆవిడ మీరు హింసించలేకపోతున్నాం. ఇది నా లైఫ్ లో బిగ్ చేసుకోండి. నేను జీసస్ లో కంప్లీట్ గా సబ్మిట్ చేసుకోవడానికి మా నాన్నమ్మ ఫోమాలోంచి చెప్పలోంచి బయట వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే తులసినీళ్ళు పోసి తీసేద్దాం అనుకున్నారు. ముహూర్తాలు చూస్తారు మా వాళ్ళు, ఈ మాసంలో కాదు వచ్చే మాసంలో, ఆ తర్వాత మాసంలో, లేకపోతే ఒక్కరోజు ఒక్కరోజు ఆగితే సోమవారం తగలబెట్టి ఆ టైంలో మాడుకుంటున్నారు, డిస్కషన్ లా జరుగుతుంది. ముహూర్తాలు చూసుకుంటున్నారు క్యాలెండర్లో రోల్ అప్ చేసి. నేను వచ్చి లేపేసిన రోజు జనాలు చెప్పారు చాలా మంది, మేము మహాలక్ష్మికి పూజ చేసాము, కొబ్బరికి కొట్టాము, అందుకే లేచింది. మరి డేట్లు ఎందుకు చూసారు అంత నమ్మకం ఉన్నప్పుడు? ఆబ్వియస్లీ అదే అడిగాను. ముహూర్తం ఎందుకు చూసారు? కాల్ చేయడానికో, తీసుకెళ్ళిపోవడానికి, ఈ టైంలో పోతే బాగుంటుంది, ముహూర్తాలు ఎందుకు చూసారు? నేను అందరినీ క్వశ్చన్ చేశాను మా ఇంట్లో, అంటే దేవుడు నాకు ఇచ్చిన వరమో శాపమో అర్థం కాదు, అని వరమే డైరెక్ట్గా అడిగేస్తాను నేను ఫేస్ మీద ఏమన్నా ఆలోచించను. అది మెయిన్ నెగిటివ్. కొన్ని సందర్భాల్లో ఆలోచించిన అడిగేశాను డేట్ ఎందుకు చూసారు, బయట ఎందుకు పడి అంత నమ్మకం ఉండి మీకు మీ దేవుడు మీద బయట నమ్మకం, ఇది మా నమ్మకం మాది. ఫైనల్ ఆన్సర్ అదే వచ్చింది అందరికీ, నాకు నా నమ్మకం నిలబడింది, నేనే అసలు ఎందుకు లేచిందో నాకు తెలుసు, ఎవరి వల్ల లేచిందో నాకు తెలుసు, మిగతావన్నీ సాతాన్ క్రియలు అనుకోవచ్చు. ఇంకా డైవర్షన్ టు మీ, అటు నుంచి ఇటు నుంచి డైవర్ట్ చేసేసి సరే నేను ఇలా డివియేట్ చేయడానికి ట్రై చేయొచ్చు అని.